నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం పెళ్ళికి వచ్చిన పెంచుకున్న ఎద్దులు శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి అలాగే ఆయన వాహనమైన బసవడు కూడా ఎంత పాతవాడో చెప్పడం చాలా కష్టం ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు లేదా ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం ధర్మం నాలుగు కాళ్లతో సవ్యంగా నడవడం అన్న మాట ఇందులో నుండే పుట్టింది కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభముహూర్తాన తెల్లవారక ముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగు పెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి ఆవు తోక పట్టుకుని వెనుక మనం వెళ్ళాలి ఆవు లోపలికి వెళ్ళిన మరుక్షణం అక్కడ ఏవైనా శక్తులు దృష్టి దోషాలు ఉంటే మటుమాయమవుతాయని ఈ ఆచారం చెబుతుంది ఆవు పంచకం నవధాన్యాలు ఇల్లంతా చల్లితే ఈ ఆచారం ప్రకారం ఆ ఇల్లు మనం ఉండడానికి యోగ్యమవుతోంది పురాణాల ప్రకారం దేవుళ్ళ వాహనాలకు కూడా దైవత్వం ఉంటుంది శివుడు బసవుడు విష్ణువు గరుత్మంతుడు గణపతి ఎలుక సుబ్రహ్మణ్యుడు నెమలి అమ్మవారు పులి లేదా సింహం ఇలా ఒక్కో దేవుడు దేవతకు ఒక్కో వాహనం మనకు తెలిసిందే ఇప్పుడంటే మనకు పెంజులు బెంట్లీలు రోల్స్ రైస్లు వచ్చాయి కానీ అనాది కాలంలో పరమేశ్వరుడైనా కాస్త దాకా డ్రాప్ ఇవ్వు అని ఎద్దునో గద్దనో అడగాల్సిందే ఆ రోజుల్లో పశువులు కూడా మాట్లాడేవి దాంతో పరమేశ్వరుడు బిజీగా ఉంటే ఆయన వాహనం నందితో మాట్లాడినా పని అయిపోయేది పది తలల రావణాసురుడిని నంది అడ్డుకుంటేనే కదా నానా గొడవ జరిగింది వ్యాసాలన్నిటికీ ఆవు వ్యాసమే మూలం లేదా సకల వ్యాసాలు చివరికి ఆవునే చేరుకోవాలి ఆవు పాలు ఆవు నెయ్యి శ్రేష్టం లేపాక్షి నంది ప్రపంచ ప్రసిద్ధం లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య హుంకరించిన దశలు ఊగిపోయేను ఖురముతో దువ్వితే కులగిరులే వణికేను ఆకాశ గంగకై అర్రెత్తి చూస్తేను పొంగేటి పాల్కడలి గంగడోలాడేను నంది పర్వత జాత నవ పినాకి జలము నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె ఒంగోలు భూమిలో పెనుగొండ సీమలో నీ వంశ మీనాడు నిలిచింది గర్వాన అని అన్నాడు అడవి బాపిరాజు హరప్ప మొహంజాదారో అతి పురాతన మానవ నాగరికత చిహ్నాల్లో దొరికిన వాటిల్లో పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దే చాలా ప్రధానమైనది గొడ్డును కొట్టినట్లు మనం కొడుతున్న ఎద్దు భరిస్తూనే ఉంది గొడ్డు చాకిరి చేస్తూనే ఉంది పొలాలనన్నీ హలాలతో దున్నుతూనే ఉంది ఫలసాయాన్ని వీపున మోసి ఇంటికి తెస్తూనే ఉంది మెడ మీద కాడిని కట్టుకుని యుగ యుగాలుగా మన నాగరికతను లాగుతూనే ఉంది గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు పాడి పంటలతో ధనధాన్యాలతో పల్లెలు ఒకప్పుడు కళకళలాడేవి ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డ సాధారణ రైతులకు ఎడ్లు ఎడ్ల బండి తప్పనిసరి యుగ యుగాలుగా భూగోళాన్ని దున్ని మనకు ఆహారాన్ని పండించిన పండిస్తున్న ఎడ్ల చరిత్ర రాస్తే అంతులేని బసవ పురాణమవుతుంది ఎడ్లతో రైతు బంధం మాటలకందేది కాదు కర్ణాటక చామరాజ్నగర్ జిల్లాలో రైతు మహేష్కు పెళ్లి కుదిరింది పెళ్లి ఫంక్షన్ హాల్ ఆవరణలో ప్రత్యేకంగా పందిరి వేయించాడు మహేష్ తనకు వ్యవసాయంలో సర్వస్వమైన ఎడ్లను అందంగా అలంకరించి ఆ పందిట్లో నిల్చోబెట్టాడు తాళి కట్టిన వెంటనే నవదంపతులు ఎడ్ల మధ్య నిలుచుని తనివి తీరా ఫోటోలు తీసుకున్నారు వారితో పాటు పెళ్ళికొచ్చిన అతిథులు కూడా ఎడ్ల నోటికి పచ్చి గడ్డి పెడుతూ మురిపెంగ ఫోటోలు దిగారు ఇది చాలా చిన్న వార్తే కావచ్చు కానీ మనసు పొంగే ఆర్ద్రమైన చాలా పెద్ద విషయం మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం